ఓం మహాగణాధిపతయే నమః ఓం గురుభ్యో నమః ఓం శ్రీమాత్రే నమః పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్ తస్య నిస్సరతే వాణీ జన్హుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి నమస్కారం. మనం ఈరోజు పక్ష ఫలితాల్లో 16వ తేదీ నుంచి 28వ తేదీ వరకు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, అందులో ముఖ్యంగా ఏంటంటే శని భగవానుడు అస్తంగత్వంలో ఉంటున్నాడు. ఈ అస్తంగత్వంలో శని భగవానుడు ఈ పక్షంలో ఉన్నప్పుడు సర్వసాధారణంగా ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్త తీసుకోవాలి, అలాగే ఆఖరిలో శని భగవానుడు అస్తంగత్వంలో ఉన్నందుకు మీరు చేయవలసిన రెమెడీస్ కూడా ఆఖరిలో చెప్తాను, వీడియో ఆఖరి వరకు వినండి. బట్ ఒక్కొక్క రాశికి ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటాడు. అదేవిధంగా ఈ పక్ష ఫలితాలు కూడా చెప్తానండి మీకు. ముందుగా గ్రహస్థితి కనుక గమనించుకున్నట్లయితే కుజుడు వృషభంలోని, అదేవిధంగా మేషంలో రాహువు, తులలో కేతువు, మరియు బుధగ్రహం మనకి 27వ తేదీ మధ్యాహ్న సమయం 4:45 వరకు మకర రాశిలో ఉండి తర్వాత కుంభంలోకి వెళ్తున్నాడు. రవి శని గ్రహాలు ఇద్దరు కూడా చాలా క్లోజ్ కంజంక్షన్లో కుంభరాశిలో సంచరించడం జరుగుతూ ఉంటుంది. మరియు ఈ యొక్క శుక్ర గురువులు మీనరాశిలోని సంచారం జరుగుతుంది. ఇక చంద్రుడైతే 16వ తేదీ నుంచి 28వ తేదీ వరకు మనకి ధనుర్రాశి నుంచి మొదలు పెట్టుకొని వృషభ రాశి వరకు సంచారం జరుగుతుంది. వృషభ లగ్నం ఆర్ వృషభ రాశి, లగ్నం తెలిస్తే లగ్నం నుంచి చూసుకోండి, లేదు రాశి తెలుసు నాకు రాశి నుంచి చూసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే సెకండ్ ఆప్షన్ అది, ఎందుకంటే మనసే మన యొక్క ఆలోచనను బట్టి మనం ముందుకు వెళ్తూ ఉంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది శని యొక్క అస్తంగత్వం మీకు దేని మీద ఎఫెక్ట్ చూపించబోతుంది, మీ యొక్క ఉనికి మీద గుర్తుపెట్టుకోండి. మీరు యాక్చువల్గా వృషభ లగ్నం అంటే బాగా కష్టపడేటువంటి తత్వం, బాగా కష్టపడేటువంటి తత్వం. అలా కష్టపడేటువంటి తత్వం ఉన్నటువంటి మీకు ఇప్పుడు ఉన్నటువంటి కండిషన్ ఏదైతే ఉందో, మీ హెల్త్ అండ్ మీ యొక్క స్థితి ఏదో ఇరుక్కుపోయాను అని అనిపిస్తూ ఉంటుంది ఈ యొక్క కాంబినేషన్ వల్ల, ఈ శని అస్తంగత్వం వల్ల. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది యాక్చువల్గా 5th నుంచి మంత్ ఎండ్ వరకు ఉంటుంది దీని ప్రభావం. కాబట్టి మీరు ఎందులోనైనా ఎంటర్ అయ్యేటప్పుడు నేను ఇందులో స్ట్రక్ అయిపోతానేమో, నాట్ ఓన్లీ మనీ మ్యాటర్స్, ఒక్కోసారి మనం వర్క్లో స్ట్రక్ అయిపోతాం, అయ్యో ఇక్కడ నేను స్ట్రక్ అయిపోయిన నా వేరే వర్క్స్ ఏవి అవ్వటం లేదు అని మీకు ఏది అనిపించినా దాని జోలికి కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించిన పర్టికులర్గా మీకు ఏదైనా ప్రాపర్టీస్ మూలంగా వచ్చేటువంటి ఛాన్సెస్ అధికంగా కనిపిస్తున్నాయి. కొత్తవి ఏవైనా ప్రారంభించడం చాలా బాగుంది. అండ్ అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే క్రియేటివ్గా ఏదైనా కొత్తగా క్రియేటివ్గా చేయడానికి మీకు కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. ఇందులో పర్టికులర్గా 6th హౌస్ కేతువు సంచరిస్తున్నాడు కాబట్టి ఇందులో నాకు వెళ్ళి ఇరుక్కుపోతామని అనుకున్నాం కదా ఇందాక, అప్పులు ఇచ్చేటువంటి విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే కాస్త సప్తమ స్థానాధిపతి కుజుడు రాశిలో ఉన్నాడు. సో ఏమవుతుంది దీనివల్ల మీకు మీ యొక్క అంటే మీ పార్ట్నర్స్ నుంచి కానీ లేకపోతే మీ యొక్క ఎనీథింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో మీకు కొంతవరకు ప్రెషర్ అనేటువంటిది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే కొంతవరకు జాగ్రత్తగా కనుక ప్లాన్ చేసుకోగలిగితే కొన్ని రియల్ ఎస్టేట్ బిజినెస్లోని ఆర్ సమ్ షేర్స్ రిలేటెడ్ సంబంధించిన లాంగ్ టర్మ్ షేర్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కూడా కొంతవరకు ప్రోగ్రెస్ అనేటువంటిది ఉంటుంది. కాకపోతే 10th హౌస్లో ఈ యొక్క శని అస్తంగత్వం చెందాడు కాబట్టి దూర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగం చేద్దామని చెప్పి ప్లానింగ్ చేసుకునేటువంటి వారు, ఎందుకంటే 12వ స్థానంలో రాహు సంచరిస్తున్నాడు, సో ఛాన్సెస్ కానీ ఆపర్చునిటీస్ కానీ మీకు ఇట్లాంటి వాటిల్లోనే ఎక్కువగా వస్తాయి. అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి, మీరు ఇక్కడ దూర ప్రాంతాలకు వెళ్ళి చేయడం అనేటువంటిది వ్యాపారం కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఆ యొక్క అంశాలు నిర్ణయం తీసుకునేటువంటి విషయంలో
కేర్గా ఉండండి, జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి, తొందరపడకండి. బట్ ఇక్కడ మీరు తీసుకునే నిర్ణయాలు చాలా మటుకు బాగుంటాయి, అందులోటువంటి సందేహం లేదు. కాకపోతే 27వ తేదీ 4:45 బుధుడు మారుతున్నాడు. ఏ నిర్ణయమైనా మీ యొక్క బుధుడు మీ ఆలోచన కారకుడు, కుంభంలోకి మారక ముందు తీసుకోండి. మారిన తర్వాత మీ ఆలోచనల్లో అనవసరమైన డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతాయి. సో ఈ యొక్క విషయం గుర్తుపెట్టుకోండి. అలాగే మీకు ఎవరికైనా డబ్బులు ఇవ్వాలి, మీరు ఎవరికైనా డబ్బులు ఇవ్వాలి, మీ నుంచి ఎవరికైనా డబ్బులు రావాలి, 27వ తేదీ 4:48 లోపలే తీసేసుకోండి. బికాజ్ ఆఫ్ మెర్క్యూరీ ఎప్పుడైతే సెకండ్ లార్డ్ ఆ యొక్క కాంబినేషన్లోకి ఎంటర్ అవుతాడో, అనవసరంగా అక్కడ మళ్ళీ మీకు కొంత ఏదో కొన్ని కారణాల వల్ల అప్పు కావచ్చు, మీకు రావాల్సినవి కావచ్చు, ఆగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించండి. మీరు చేయవలసిన దేవత ఆరాధన విష్ణు సహస్రనామాలు నిత్యం పఠించండి. ఉలవలు వీలైతే దానంగా ఇవ్వండి. మంగళవారం ఉపవాసం ఉండండి. అన్ని విధాలు బాగుంటుంది. అయితే మనము ఇప్పటివరకు చెప్పుకున్న పక్ష ఫలితాల్లో ప్రధానంగా నేను మీకు రెమెడీస్ చెప్తానని చెప్పాను. శని భగవానుడు అస్తంగత్వంలో ఉన్నందుకు ఏ ఏ లగ్నం వాళ్ళకు, పర్టికులర్గా లగ్నం వాళ్ళకి, లగ్నం తెలియని వారు రాసి చూసుకోమని చెప్పి చెప్పాను. అయితే దీనికి స్పెసిఫిక్ రెమెడీస్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఇక్కడ ఎవరి ద్వారా అస్తంగత్వం అయింది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ఈరోజు అయింది కాదు, ఈ పక్షం అని కాదు, పక్షానికి ముందు ఒక 10 రోజుల ముందు నుంచే అయింది, 5-6 తారీఖుల నుంచే అయింది. ఆల్మోస్ట్ మీకు ఈ మంత్ ఎండింగ్కి అయిపోయి కొంచెం 1-2 డేస్ చిన్న పిసర్ ఎఫెక్ట్ ఉంటుంది. బట్ చేసుకోవాల్సిన రెమెడీ ఏమిటి మీరు గమనించండి. ఈ సమయంలో మీరు ఈ రెమెడీ చేసినప్పటికీ చేయనప్పటికీ చాలా తేడా కనిపిస్తుంది. ఏమిటది అంటే, ఉదయాన్నే నిద్రలేచి సూర్యోదయానికి పూర్వమే కాలకృత్యాలు తీర్చేసుకోండి. దాని ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది సూర్యోదయానికి పూర్వమే. అదేవిధంగా నిత్యము సూర్య నమస్కారాలు. ఇక్కడ మీకు సందేహం కలగవచ్చు ఎలాంటి ఎలా చేయాలి అనేటువంటిది. అందులో చాలామంది నాకు కొంచెం బాడీ ఇబ్బంది ఉంటుందండి, సూర్య నమస్కారాలు పోస్టర్స్ చేయలేను అని అనుకోవచ్చు. అందరూ అలాగే చేయాలని రూల్ లేదు. మీ బాడీ సహకరిస్తుంది, చక్కగా 12 పోస్టర్స్ చేసేటువంటి చేయండి, మీకు అస్తంగత్వ దోషం ఉండదు. లేదండి మీ యొక్క శరీరం సహకరించట్లేదు అనారోగ్యం వల్ల, లేకపోతే ఓవర్ ఫ్యాట్ వల్ల, ఒక్కొక్క వ్యక్తి ఒక అలా పుడతాడు. ఎందుకంటే వాళ్ళ లగ్నం అలా ఉంటుంది, సన్నగా ఉండిపోతారు కొంతమంది, అవ్వాలన్నా అవ్వలేరు, లావుగా ఉంటారు, బొద్దుగా చక్కగా, అది వాళ్ళ జన్మత వచ్చేటువంటి ఆ గ్రహస్థితి వల్ల వస్తూ ఉంటుంది. అలా ఉన్నాము సింపుల్గా చక్కగా నిలబడి సూర్య నమస్కారాలు చేసుకుంటూ, అంటే పోస్టర్స్ వేయకుండానే ఆదిత్య హృదయ పఠనం చేయండి. ఇక మూడోది ఏంటంటే, నవగ్రహాలలో నేతితో దీపాన్ని ఈ అస్తంగత్వం ఉన్నంతకాలం, అంటే ఈ మంత్ ఎండింగ్ వరకు పెట్టండి దీపం. అలాగే మీకు దగ్గరలో గోశాల ఏదైనా ఉన్నట్లయితే అందులో ప్రధానంగా దేశీవాళి గోవుకి, నార్మల్ అన్ని గోవులు కూడా పెట్టండి, నేను పెట్టద్దు అనట్లేదు, ఏదైనా తినుబండారాలు, కానీ పర్టికులర్గా దేశీవాళి గోవుకు మాత్రం మీరు చేయవలసింది ఏమిటి అంటే, మీరు గోధుమ రవ్వ ఉంటుంది, గోధుమ రవ్వ చక్కగా వాటికి కొంచెం అందులో కొద్దిగా బెల్లం కలిపి సన్నగా బెల్లాన్ని తురిమినట్టుగా చేసి కొంచెం తీతిగా ఉంటే స్పైసీగా కూడా వాటికి కూడా ఉండాలి కదా, కలిపి రెండు కలిపి పెట్టండి. మీకు 1% కూడా సూర్య భగవానుడి యొక్క ఎఫెక్ట్ పడదు, అస్తంగత్వ దోషం పడదు. ఇంకా ఏమవుతుందంటే, ఇంకా మీకు నేము ఫేము, జరగాల్సిన పనులు జరగడము, అధికారులతో ఇబ్బంది తగ్గడము, ఆరోగ్య సమస్యలు ఏమంటే తీరిపోవడము, ఇవన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయి. ఇది పర్టికులర్గా రెమెడీ చేయండి. ఇక చాలామందికి ఈ గోచార గ్రహాలు మాత్రమేనా, ఇంకేదైనా మన పర్సనల్ చార్ట్ ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా అనిపిస్తూ ఉంటుంది, కానీ పర్సనల్ చార్ట్ ఎప్పుడు పర్సనల్ చార్టే గుర్తుపెట్టుకోండి. మీ పర్సనల్ చార్ట్ మీరు పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ ఆధారంగా వస్తుంది. సో మీరు ఎందుకు ఎదగలేకపోతున్నారు ఈజ్ మీ పర్సనల్ చార్ట్లో ఉంటుంది. ఏం చేస్తే ఎదుగుతారు, మీ ఫైనాన్స్ ఏ వైపున ఉంది, ఏం చేసుకుంటే మీ ఫైనాన్స్ అనేటువంటిది అభివృద్ధి అవుతుంది. అలాగే మరొకటి ఏంటంటే, మీరు ఒక ప్రయత్నం చేస్తున్నారు, ఏ గ్రహ ఆరాధన చేస్తే మీ ప్రయత్నం సక్సెస్ అవుతుంది, ఏ డైరెక్షన్లో ఉంటే బాగుంటుంది, మీ చిల్డ్రన్ యొక్క అభివృద్ధి ఎలా చేస్తే బాగుంటుంది, మీకు రుణాలు రోగాలు శత్రుత్వాలు ఉన్నాయంటే మీరు ఏ మార్గంలో వెళ్ళడం ద్వారా మీరు మోర్ ఎర్నింగ్ చేసి ఆ రుణ రోగ శత్రువుల నుంచి బయటపడగలుగుతారు, జీవిత భాగస్వామి, వాట్ ఈజ్ అ గుడ్ టైం మ్యారేజ్కి, వాట్ ఈజ్ నాట్, అంటే ప్రతిదీ కూడా ఒక సరైన సమయంలో కనుక మీరు ప్రారంభించినట్లయితే సరైనటువంటి సక్సెస్ని ఇస్తుంది, మీ కష్టానికి ప్రతిఫలం ఉంటుంది. అలా
బిజినెస్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, వివాహం కావచ్చు, ఎనీథింగ్, న్యూ వెంచర్ స్టార్ట్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా గుడ్ టైం ఏంటి అనేటువంటిది మీ జాతకంలో ఉంటుంది. స్పెసిఫిక్గా మనకు సహజంగా ముహూర్తాలు పెట్టుకుంటాం, బట్ ముహూర్తం కంటే కూడా మోస్ట్ ఇంపార్టెంట్ మీ జన్మ జాతకంలో ఆ ఈవెంట్ అయ్యేటువంటి సంబంధం ఉందా లేదా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అలాగే మీకు ముఖ్యంగా లైఫ్ టర్న్స్ ఎక్కడున్నాయి, ఇవన్నీ మీ జన్మజాతకంలో ఉంటాయి. విదేశాల్లో ఉంటే బాగుంటుంది, ఇక్కడ ఉంటే బాగుంటుందా, విదేశాలకు వెళ్ళే యోగం ఉందా లేదా, జాబా బిజినెస్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా మీ జన్మజాతకం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. దానికి మీరు మీ పేరు, డేట్, టైం, ప్లేస్, ప్రదేశం ఇవన్నీ కావాలి. దీన్ని బట్టి మీ లగ్నము, మీ లగ్నం నుంచి ఏ గ్రహాలు ఎక్కడున్నాయి, మీ మహాదశ, అంతర్దశ ఏమిటి, ఇవన్నీ చూసుకోవాలి. అయితే వీటన్నిటికంటే కూడా ఇంకా అతి ముఖ్యమైనటువంటిది ఏంటంటే అమ్మవారి అనుగ్రహం ఉంటే మీ గ్రహస్థితి ఎలా ఉన్నా అమ్మవారే పూర్తిగా చూసుకుంటుంది. ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా మరోసారి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.